పశుపోషణ కార్యక్రమం. ఈరోజు పశుపోషణ కార్యక్రమంలో బహువార్షిక పశుగ్రాసాల సాగు విధానం ఎలా ఉండాలి, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వై రాధాకిషన్ గారు మనకు వివరిస్తారు. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సార్తో మనం మాట్లాడదాం. నమస్తే రాధాకిషన్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా అసలు పశుగ్రాసాల ప్రాముఖ్యత ఏంటంటారు, రైతులకు ఈ పశుగ్రాసాల ప్రాముఖ్యత ఎంతవరకు తెలుసు అంటారు, ఒకసారి ఆడియన్స్కి రైతు మిత్రులకి కానీ పశుగ్రాసాల ప్రాముఖ్యత ఏంటో వివరిస్తారా? ముఖ్యంగా పాడికి ఆధారం పశ్చిమేత అన్నట్టుగా ఒక నినాదం లాగా, సో సరిపోయేంత పశుగ్రాసం ఉన్నప్పుడే పశువులకు ఆరోగ్యం కానీ మరియు వారి పశువులు సకాలంలో ఎదగరావడం కానివ్వండి, మరి సరైన సమయంలో సూడి రావడం కానివ్వండి, సూడి మధ్య తక్కువ వ్యవధి ఉండడం కానివ్వండి, తర్వాత సంతానోత్పత్తి విషయంలో కానివ్వండి, తర్వాత పాలోత్పత్తి కానీ మాంసం ఉత్పత్తి కానీ అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు మంచి పశుగ్రాసాన్ని ఎంచుకున్నట్లయితే వారి పశువులు కూడా ఎంతో మన మేతను అందించే వాళ్ళైతాం. అసలు పశుగ్రాసాలు ఎన్ని రకాలు అంటారు? ప్రధానంగా పశుగ్రాసాలు రెండు రకాలు, ఏకవార్షిక పశుగ్రాసాలు, బహువార్షిక పశుగ్రాసాలు. ఏకవార్షిక పశుగ్రాసాలు అంటే ఒక సంవత్సర కాలం పాటు మనం విత్తినట్లయితే ఒక 4-5 కోతల తర్వాత ఆ పశుగ్రాసాన్ని మనం మనం పెంచుకోవచ్చు. అంటే ఎక్కువ శాతం వర్షాభావ పరిస్థితులలో వర్షాభావ మాత్రమే మనం ఈ ఏకవార్షిక పశుగ్రాసాలు పెంచవచ్చు. అదేవిధంగా బహువార్షిక పశుగ్రాసాలు నీటి సదుపాయం ఉంటేనే మనం పెంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకసారి నాటిన తర్వాత ఆ పంటను, ఆ పశుగ్రాస పంటను కనీసం 4-5 సంవత్సరాల వరకు మనం పెంచి పశుగ్రాసాన్ని దిగుబడి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి బహువార్షిక పశుగ్రాసాలు రైతుకు కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగపడుతుంది. అంటే రైతులందరూ వీటిని బాగా పెంచుతున్నారంటారా? రైతులు ప్రస్తుతం అంచనా ప్రకారం కేవలం 3-5% మాత్రమే పశుగ్రాసాన్ని తమకున్న భూమిలో పెంచుతున్నారు. కానీ ప్రస్తుతం మనకు సరిపోలేదు కాబట్టి కనీసం 10% భూమిని కేటాయించి పశుగ్రాసాన్ని పెంచినట్లయితే సరిపోయేంత పశువులకు మనం మేతను అందించవలవుతాం. కాబట్టి రైతులకు సూచించిన కనీసం 10-12% భూమిని కేటాయించి పశుగ్రాసాన్ని పెంచవలసిందిగా కోరుతున్నాం. ఓకే, అంటే ఒకవేళ కొంతమంది రైతులు మీరు చెప్పినట్టు పెంచుతున్నారు, ఓకే, కొంతమంది పెంచని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకొని పశువులకి మేత వేయాలంటారు? పెంచని వాళ్ళు రైతులు ఈ మామూలు వరిగడ్డితో మెయింటైన్ చేయడం కానివ్వండి, తర్వాత బయట పచ్చిక భూములు, బీడ్ భూములు, తర్వాత కొన్ని పొలాల గట్ల మధ్య అలాంటి ఏరియాలో వారికి ఆ పశుగ్రాసాన్ని రెసిడ్యూస్ను తీసుకొని వాటికి మేతను అందిస్తున్నారు. 1-2 పశువులు ఉన్న రైతులు ఈ ప్రకారంగా ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో అక్కడి నుంచి వాళ్ళు డైలీ రోజువారీగా పశుగ్రాసాన్ని సేకరించి అందించడం జరుగుతుంది. అంటే మరి కొంతమంది రైతులు అలా పశుగ్రాసాలు పెంచకపోవడానికి కారణం ఏంటంటారు, ఎందుకు పెంచట్లేదు? పశు అవగాహన లేక భూమిని ఈ ప్రస్తుత పరిస్థితులలో వాణిజ్య పంటలు పోటాపోటీగా ఏర్పడ్డాయి, వాణిజ్య పంటలు పండించడానికి వారికి ఆ భూమిని కేటాయిస్తున్నారు. ఈ పశుగ్రాసాలను పెంచడానికి కొద్దిగా తక్కువ శ్రద్ధతో పండించట్లేదు. అంటే భూమి కూడా కావాలి, ఆ స్థలం భూమి వాణిజ్య పంటలకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాణిజ్య పంటలకు ఎక్కువ కేటాయిస్తున్నారు. పశుగ్రాసాలకు చాలా తక్కువ కేటాయిస్తున్నారు. కొన్ని సందర్భాలలో కొరత కూడా ఏర్పడి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఓకే, సో అలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పుడైనా, అంటే రైతులు దీంట్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఎంతవరకు మేలుకొని ఈ పశుగ్రాసాలని వాళ్ళు సొంతంగా స్థలంలో ఇప్పుడు పెంచుతున్నారంటారు? ఈ పరిస్థితులను అధిగమించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రైతు రూపేణ ఈ పశుగ్రాస విత్తనాలు, మంచి వంగడాలు పశుగ్రాస విత్తనాలు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. మన పశు వైద్యాధికారుల ద్వారా రైతులకు రైతు మీద సరఫరా చేస్తున్నారు. చాలామంది రైతులు కూడా ఇప్పుడు
అవగాహన పెరిగింది. చాలామంది రైతులు కూడా ఈ పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. ఓకే, అయితే మంచి పశుగ్రాసాల లక్షణాలు ఏంటి ఒకసారి చెప్తారా? మంచి పశుగ్రాస లక్షణాలు అంటే పశువు ఆహారంలో సమీకృత మూలకాలు ఉండాలి. సమీకృతం అంటే సరి అయిన శాతంలో మాంసకృతులు, సరి అయిన శాతంలో కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు మరియు ఈ మన నీరు శాతం ఈ ప్రకారంగా కనుక ఉన్నట్లయితే పశువుకు పశుగ్రాసం అందించినప్పుడు సరిపోయేంత మేత ఇచ్చినప్పుడు ఆ సమీకృత ఆహారం ద్వారా అన్ని పోషకాలు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనం మంచి సమీకృత పోషకాలను ఆహారం అందించినట్లయితే పశువుకు ఎక్కువ శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అంటే అన్నీ కూడా ఈక్వల్గా ఇవ్వాలి, ఇవ్వాలి పశువులకి. అన్నీ సమపాలలో ఉన్నట్టు ఇచ్చినట్లయితే ఆ పశువుకు పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి కానీ పెంచే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకా ఇంతకుముందు మీరు చెప్పినట్టు పశువుల ఆహారంలో ఇంకా ఎలాంటి పోషకాలు ఉంటే మంచిది అంటారు? నేను చెప్పిన మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు ఇవన్నీ సమపాలలో ఉన్నట్లయితే అది ఎక్కువ మనకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఓకే, సో ప్రతి పశువుకి మనం ఎంత మేరకు పశుగ్రాసం ఇవ్వాలి, అంటే ఒక క్వాంటిటీని బట్టి ఇవ్వాలా? పశువుకు 100 కేజీల బరువు ఉన్నట్లయితే కనీసం 2.5 నుంచి 3 కేజీల వరిగడ్డిని అందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బాడీ మెయింటెనెన్స్కు దానికి సంబంధించిన దానికి మనకు ఇవ్వాలి. అదేవిధంగా పచ్చిమేతను 15 నుంచి 20 కిలోల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం ఇచ్చే పశుగ్రాసంలో 3/4 వంతు ఎండుగడ్డి ద్వారా సమకూరుతుంది, అదేవిధంగా 1/4 వంతు పశుగ్రాసాల ద్వారా సమకూరుతుంది. కాబట్టి పచ్చిమేత ఈ రోజులలో రైతులు కొనాలంటే ధరతో కూడుకున్నది కాబట్టి దాంతో కొన్ని మనం కొన్ని వరిగడ్డి కూడా మనం మేపినట్లయితే వాళ్ళకి ఆదా చేసిన వాళ్ళు అవుతాం. ఓకే, అసలు పశుగ్రాసాల సాగు విధానం ఎలా ఉండాలంటారు, ఎలా ఉంటే మంచిది? పశుగ్రాసాలు మనం సాగు విధానం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏకవార్షిక పశుగ్రాసాలు, బహువార్షిక పశుగ్రాసాలు. ఈ ఏకవార్షిక పశుగ్రాసాలు, బహువార్షిక పశుగ్రాసాల్లో 2 జాతులు ఉంటాయి, ధాన్యపు జాతి మరియు పప్పు జాతి సంబంధించినవి. ఈ ఏకవార్షిక పశుగ్రాసాలలో ఎక్కువ శాతం మనకు ఈ అలసందలు, జనుము, ఉలువలు అండ్ పిల్లి పిసర్ లాంటివి మనకు కనబడుతుంటాయి. మరి బహువార్షిక పశుగ్రాసాలకు వస్తే మనకు నేపియర్ బాజ్రా 21, కోయంబత్తూర్ వెరైటీ, బియ్యంట్ బాజ్రా నేపియర్ వెరైటీ, పేరగడ్డి, గిని గ్రాస్ లాంటి మనకు పెంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు NB21 అని చెప్పారు కదా, దాని గురించి ఒకసారి వివరంగా చెప్తారు? నేపేర్ బాజ్రా శంకరకన్నం చేసి రూపొందించిన వంగడం ఇది. ఈ NB21లో మన ముఖ్యంగా ఏంటంటే వర్షాధార పరిస్థితులలో దీన్ని మనం ఎక్కువగా మనం పెంచుకోవచ్చు. ఈ NB21 త్వరగా ఎదిగి ఎక్కువ విడల్పు పొడుగు ఆకులతో మృదువైన కాండంతో కలిగి ఉంటుంది. కాబట్టి ఈ NB21 అనేది శంకరపరిచి ఏర్పడిన జాతి కాబట్టి దీనివల్ల పశువు రుచికరంగా తినే అవకాశం ఉంది. ఈ NB21లో 10% మాంసకృత్తులు, 50% పిండి పదార్థాలు, 30-40% పీచు పదార్థాలు ఉంటాయి. కాబట్టి ఈ NB21 అనేది పశువులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ముఖ్యంగా నేపియర్ బాజ్రా వెరైటీ మనకు ఎక్కువ నీటి సౌకర్యం ఉన్న ప్రదేశాలలో ఎక్కువ ఎదుగుతుంది. వాటర్ బాగా ఉండాలి, వర్షాధారం కూడా పండించుకోవచ్చు. నీటి సదుపాయం ఉన్నట్లయితే సంవత్సర పొడవున NB21 మనం పండించుకోవచ్చు. కాబట్టి నీటి సదుపాయం ఉన్న ఏరియాలలో మనం చేసుకోవచ్చు. దీన్ని మనం ఎకరానికి 12 నుంచి 15 వేల కాండం మొక్కలను మనం చిన్న చిన్న మొక్కలను మనం నాటాల్సి ఉంటుంది. 12 నుంచి 15 వేలు ఆ మొక్కలు 40-50 సెంటీమీటర్ల లోతుగా మనం ఒక్కొక్క దాని బోదల్లాగా చేసి మనం నాటితే మనం ఏపుగా పెరిగే అవకాశం ఉంది. కనీసం ఆ మొక్కకు 2 కనుపులు భూమిలో మునిగేటట్టు మనం నాటినట్లయితే
మంచిగా అంటుకునే అవకాశం ఉంది. ఆ నాటిన తర్వాత కొద్ది పొదల మధ్యలో ఆ వేరు మధ్యలో కొద్ది మట్టిని అదిమినట్లయితే తొందరగా ఏపుగా పెరిగి వెడల్పు పొడు ఆకులను కాండము మనకు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ నాటు వేసిన తర్వాత అంటే ఎన్ని రోజులకు అది రావచ్చు అంటారు? మొదటిసారి మనం నాటు వేసిన తర్వాత 60 నుంచి 75 రోజులు 75 రోజుల్లో మొదటి కోత వస్తుంది. ఆ విధంగా మరి రెండోసారి మళ్ళీ ఈ ప్రకారంగా మనం ఈ NB21 క్రాప్కు ఒక 100 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 50 కిలోల భాస్వరం, ఒక 10 కిలోల యూరియా, ఒక 10 బండ్ల పశువుల ఎరువును వేసినట్లయితే 40 నుంచి 45 రోజులకు మొదటి కోత తర్వాత రెండో కోత కూడా మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా సంవత్సరం పొడవున 8 నుంచి మనకు 10 కోతలు 10 కోతలు దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల వరకు NB21 మనం దాన్ని పశుగ్రాసాన్ని మనం దిగుబడి చేసుకోవచ్చు. ఈ NB21 కొద్దిగా లేత దశలో కాకుండా 10 నుంచి 12 ఫీట్ల పొడుగు ఎదిగిన తర్వాత దాన్ని పశువులకు మేపినట్లయితే ఎంతో లాభం చేకూరుతుంది. అంటే మంచిది, పశువు మంచిది. ఓకే, సో ఈ పారాగడ్డి అని కూడా చెప్పారు కదా ఇంతకుముందు, దీని విధానం ఏంటంటారు? పారాగడ్డి కూడా ఇది ఎక్కువ వర్షాధారంగానే మనం పండించుకోవచ్చు. ఈ పారాగడ్డికి వ్యత్యాసం ఏంటంటే ఇది ఎక్కువ నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో పండుతుంది. మురుగు కాలువలు నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో పారాగడ్డిని మనం ఎక్కువగా పెంచుకోవచ్చు. పారాగడ్డిలో మనం ఈ మాంసకృత్తులు 8% ఉంటాయి, అదేవిధంగా పిండి పదార్థాలు 60-70% ఉంటాయి, ఖనిజ లవణాలు కూడా ఉంటుంటాయి. పారాగడ్డిని పెంచుకోవడానికి మనం ఎకరానికి 60 నుంచి 80 కాండం మొక్కలను నాటాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అంగుళం ఒక అంగుళం అంటే తక్కువ దూరంలో మనం నాటుతుంటాయి కాబట్టి ఎక్కువ మొక్కలు అవసరం వస్తుంటాయి. కాబట్టి పారాగడ్డిని మనం సంవత్సరం పొడవున వర్షాధార పరిస్థితులలో నీటి సదుపాయం నేరలో సంవత్సరం పొడవున మనం వాడుకోవచ్చు. నీరు నిల్వ ఉండే ప్రతి చోట కూడా అది నీరు నిల్వ ఉంటే ఎక్కువ మనం పెంచుకునే అవకాశం ఉంది, ఎక్కువ పెరుగుతుంది నీరు ఉన్న ఏరియాలలో. దీన్ని మనం సాగు చేసేటప్పుడు 2 సార్లు దుక్కి దున్నిన తర్వాత 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల భాస్వరం, 10 బండ్ల ఎరువును మనం వేసి ఈ కనుపులు కనుక మనం కాండ మొక్కలు పెట్టినట్లయితే మనకు మొదటి కోత 70 నుంచి 75 రోజులలో మొదటి కోత వస్తుంది. తర్వాత మరీ 40 నుంచి 45 రోజులలో రెండో కోత వస్తుంది. ఈ రెండో కోత వచ్చేటప్పుడు మనం మరొకసారి పశువుల పేడను ఒక 5 నుంచి 6 బండ్లు కనుక మనం వేసినట్లయితే ఏపుగా పెరిగి ఎక్కువ ఆకులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ పారాగడ్డిని మనం ఎకరానికి 8 నుంచి 10 కోతల్లో 50 నుంచి 70 మెట్రిక్ టన్స్ దిగుబడి చేసుకోవచ్చు. అంటే పారాగడ్డి మనం చూస్తున్నాం అంటే అది ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుందంటారు? పారాగడ్డి 40 నుంచి 50 అంగుళాలు పెరుగుతుంది, ఫీల్ పెరుగుతుంది, 40 నుంచి 50 ఫీల్ పెరుగుతుంది. కాబట్టి పారాగడ్డిని మనం ఎక్కువ మేపడానికి కొద్ది జాగ్రత్త వహించాలి. ఎందుకంటే పారాగడ్డిలో ఆక్సాలిక్ ఒక ఆమ్లం అనే ఒక యాసిడ్ ఉంటుంది, ఆమ్లం. దానివల్ల కాల్షియం పశువుల్లో కాల్షియము అబ్జార్ప్షన్ చేసుకోకుండా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పారాగడ్డిని వేరే ఇతర పశుగ్రాసాన్ని కలిపి మేపినట్లయితే ఈ ప్రాబ్లం మనం తీర్చవచ్చు. ఓకే, పారాగడ్డి తర్వాత గినీ గ్రాస్ అని కూడా మీరు చెప్పారు కదా. గినీ గ్రాస్ కూడా మనకు ఈ బహువార్షిక పశుగ్రాసాల్లో ఒకటి. దీని కూడా దీని ఆకులు ఎక్కువ గుబురుగుబురుగా ఉంటుంటాయి, ఎక్కువ గుబురుగుబురుగా ఉండి కాండం నిటారుగా ఏపుగా పెరుగుతుంది. ఇది ఈ గినీ గ్రాస్ని ఎక్కువగా మనం చలికాలంలో మనం దాన్ని పెంచవచ్చును. నీటి ఎద్దడి తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి చలికాలంలో మనకు ఎక్కువగా మనం చేసుకోవచ్చు. ఎక్కువ దీనికి ఇసుక నేలలు, చౌడు నేలలు మరియు తోటలలో, పొలాలలో, గట్లలో కూడా దీన్ని పెంచుకోవచ్చు గినీ గ్రాస్. అంటే మిగతా వాటితో కలిపి కూడా దీన్ని పెంచుకోవచ్చు. ఈ ఎకరానికి 20 నుంచి 25 వేల వేరు గల మొక్కలను, ఇంతకుముందు మనం అనుకున్నది కాండ మొక్కలను, ఇది వేరుతో సహా పెట్టాలి. వేరుతో సహా పెట్టినప్పుడు ఈ క్రాప్ను మనం ఈ మనం 10 సంవత్సరాల వరకు దాన్ని మనం పశుగ్రాసాన్ని
పొందవచ్చు. వేరుతో పెడుతున్నప్పుడు ఎక్కువ కనుపులు ఎక్కువ ఆకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు ఈ పంటను మనం రైతులకు అందించవచ్చు. ఓకే, అంటే ఎన్ని రోజులకు ఒకసారి కోత? ఇది కూడా 70 నుంచి 75 రోజులకు మొదటి కోత. మరి యూరియా, సూపర్ ఫాస్ఫేటు, భాస్వరం మనం వేసినట్లయితే దాంట్లో కూడా మనకు మన 40 నుంచి 42 రెండో కోత, 8 నుంచి 10 కోతలకు మొత్తం 30 నుంచి 40 మెట్రిక్ టన్ల మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. గ్రీన్ గ్రాస్ తర్వాత సీబో 4 అని కూడా చెప్పారు కదా, ఈ సీబో 4 ఏంటి, అసలు ఎలా ఉంటుంది? కోయంబత్తూర్ వెరైటీ, కోయంబత్తూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు దీన్ని తయారు చేశారు. ఈ కోయంబత్తూర్ వెరైటీలో ఏంటంటే ఎక్కువ శాతం మనకు తొలకరి వర్షాలు పడ్డప్పుడు జూన్ జూలై మాసంలో దీన్ని మనం పెంచుకోవచ్చు. ఇది కోయంబత్తూర్ వెరైటీ కూడా మనకు 8 నుండి 12 వేల మొక్కలను మనం కనుక ఈ కనుపు ఒక్క కనుపు ఉన్నది కనుక మనం భూమిలో నాటినట్లయితే దాని దిగుబడి 120 నుంచి 150 మెట్రిక్ టన్స్ వరకు దిగుబడి పొందవచ్చు. కోయంబత్తూర్ వెరైటీ ఎక్కువ దిగుబడి ఇస్తుంది. దానికి కూడా మనం సూపర్ ఫాస్ఫేట్, యూరియా, భాస్వరం 2 సంవత్సరం ఒకసారి వేయాలి. తర్వాత నీటి కూడా మనం నీటి తడుగు కూడా వర్షాకాలం అయితేనో 20 నుంచి 25 రోజులు, వేసవి కాలం అయితేనో 7 నుంచి 10 రోజులకు ఒక నీటి తడు ఇచ్చినట్లయితే ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. రైట్, ఒక కాల్ చూద్దాం. హలో, హలో. ఓకే, దీని గురించి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత సివు 4 చెప్పారు, B2 అనేది ఎలా ఉంటుంది అంటారు? బాజ్రా నేపియర్, ఇది దీన్ని మన ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం వారు దాన్ని తయారు చేశారు. దీనివల్ల ఏంటంటే ఆ బాజర్ నేపేర్లు మనకు అనావృష్టి పరిస్థితులు తట్టుకొని ఎక్కువ మనకు అత్యధికంగా దిగుబడినిస్తుంది. 130 నుంచి 160 మెట్రిక్ టన్స్ వరకు వస్తుంది. కాబట్టి ఈ ఆ బాజ్రా నేపేర్ను సంకరకరణం చేసిన తర్వాత మంచి లక్షణాలు కలిగిన వంగడం దాన్ని మన వ్యవసాయ విద్యను తయారు చేశారు. దీనివల్ల కూడా ఎక్కువ పోషకాలు, ఎక్కువ మనం రైతులకు కూడా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా సంవత్సరం పొడవునా మనం పెంచుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి కోతకు తీయాలి? ఫస్ట్ మొదటి కోత 60 రోజులకు వస్తుంది. ఓకే, తర్వాత కోత 50 రోజులకు వస్తుంది. రెండో కోత మనం ఎప్పుడే ఏ పశుగ్రాసాన్ని పంటకైనా రెండో కోత రావడానికి మనం అదనంగా మనం కొన్ని ఎరువులు కూడా మనం చల్లాల్సి వస్తుంది. ఓకే, బాగా పెరగడానికి ఎరువులు. ఓకే, అసలు సంవత్సరం పొడవునా కూడా పశుగ్రాసాలు అంటే ఏ విధంగా చేపట్టవచ్చు అంటారు? సంవత్సరం పొడవునా పశుగ్రాసాలు పెంచాలంటే NB21 నేపియర్ బాజ్రా మరియు అలసందలు, అంటే ఏదైతే పప్పుజాతికి సంబంధించిన కొన్ని మన పశుగ్రాసాలు ఉన్నాయి, అలసందలు, జనుములు, మినుములు, పిల్లి పెసర, లూసన్, బర్సిమ్, ఈ పప్పుజాతికి సంబంధించిన కనుక మనం ఈ ధాన్య జాబ్ సంబంధించిన పశువులలో కలిపి పెంచినట్లయితే సంవత్సరం పొడవున 8B21 అయిన వెంటనే మనకు అలసందలు మనకు పంట వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ హెడ్జ్ లూసన్ను, అలసందలు, తర్వాత ప్యారాగ్రాసు, అలసందలు ఈ ప్రకారంగా మనం కనుక మిక్స్డ్ ఒక మిశ్రమ పండుగ వేసినట్లయితే సంవత్సరం పొడవున రైతులకు మనం పశుగ్రాసాన్ని అందించవచ్చు. వాళ్ళు పెంచుకోవడం వల్ల ఓన్లీ ఆ పశువులకి వాళ్ళకు ఎక్కడ కొనుక్కోకుండా వాళ్ళకి వాళ్ళు అక్కడ నుంచి. ప్రస్తుత పరిస్థితుల్లో పశుగ్రాసాన్ని కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మామూలు 1 కిలో పశుగ్రాసం 2 రూపాయల నుంచి 2.5 దాన్ని ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి అంత ధర పెట్టి రైతులు పాలోత్పత్తికి కానీ మాంసోత్పత్తి కానీ ఈ పశుగ్రాసాన్ని కొనాలంటే ఖర్చుతో కూడుకున్న రైతు భరించలేరు. కాబట్టి ఈ విధంగా మనం వాళ్ళు ఒక మంచి వంగడం కలిగిన పశుగ్రాసాన్ని కనుక వాళ్ళు వేసుకున్నట్లయితే దాన్ని సరిపోయేంత అందించవచ్చు, లాభాన్ని పొందవచ్చు, ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పప్పు జాతి రకాలు ఎన్ని ఉన్నాయంటారు? అసలు మొదటి రకం ఏంటి? మన బహువార్షికాల్లో ఇంతకుముందు మనం ధాన్య జాబ్ చర్చించుకున్నాం. ఇప్పుడు పప్పు జాతి సంబంధించిన బహువార్షిక పశుగ్రాసాలు ముఖ్యంగా స్టైలోహెమటా, స్టైలో స్కాబ్రా, ఈ రెండు రకాల విత్తనాలు పశుగ్రాసాలు పశువులకు ఎక్కువ
లెగ్యూమినస్ క్రాప్ ఎక్కువ మనకు మాంసకృతులు అందించే అవకాశం ఉంది. ఈ మాంసకృతులు అందించడం వల్ల పశువులకు ఎక్కువ శక్తినిచ్చి ఎక్కువ బలాన్ని ఇచ్చి ఎక్కువ ఉత్పత్తి పొందే అవకాశం ఉంటుంది. ఫస్ట్ కాబట్టి కాల్ తర్వాత మనం మాట్లాడదాము. హలో హలో హలో, లైన్లో ఉన్నారండి? రైట్, స్టైలో హెమటా గురించి మీరు మాట్లాడుతున్నారు. స్టైలో హెమటా, స్టైలో స్కాబ్రా, ఇట్ ఈస్ ఎ బహువార్షిక కాయజాతి పప్పుజాతి చెందిన బహువార్షిక పశుగ్రాసం. ఎక్కువగా ఇది ఎక్కువగా పశుగ్రాసంలో అధికంగా జీర్ణమయ్యే మాంసకృతులు 16-20% ఉంటాయి. 50-60% పిండి పదార్థాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ మాంసకృతులు ఉంటాయి కాబట్టి ఎక్కువ శక్తినిచ్చే గుణాలు ఎక్కువ ఉంటాయి ఈ లెగ్యూమినస్ గ్రాసంలో. కాబట్టి ఈ పశుగ్రాసం వల్ల ఎక్కువగా మనకు భూసారం కూడా పెరిగే అవకాశం ఉంది. నైట్రోజన్ సంబంధించిన, రైజోబియం సంబంధించిన, నైట్రోజన్ సంబంధించినది కాబట్టి మనకు భూసారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అనావరిష్ట పరిస్థితులలో దీన్ని మనం పెంచుకోవచ్చు. తర్వాత భూమి కోతను కూడా అరికట్టవచ్చు. ఓకే, వర్షం బాగా వరదలు వచ్చినప్పుడు కూడా ఈ స్టైల్ ఏమిటి అనేది భూకోతను కూడా అరికడుతుంది. ఆ ప్రకారంగా దాన్ని భూకోతను కూడా అరికట్టే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ స్టైల్ ఏమిటాను కంచెలల్లో, బంజరు భూములలో, సాధారణ భూములలో, ఇసుక నేలల్లో, తర్వాత తేలికపాటి భూములలో, అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతాలలో ఎక్కడైనా మనం ఈ స్టైల్లో ఏమిటని మనం పెంచుకోవచ్చు. అదేవిధంగా తోటలలో, అంతర్ తోటలలో, వనాలలో, చెరువు గట్ల మధ్య, తర్వాత పొలాల గట్ల మధ్య దీన్ని ఎక్కువగా పెంచుకోవచ్చు. రైతులు ఎక్కువగా పెంచుకుంటారు. ఇది ఎక్కువగా మనకు తులకర వర్షాలు పడిన వెంటనే స్టైల్లో ఏమిట నాటినట్లయితే మంచి ఫలితాలు ఇస్తాయి. రైట్, కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ క్వశ్చన్ ఏంటి అడగండి. కిసాన్ క్రెడిట్ కార్డు మాలనుకు ఉపయోగాలేను మేడం, ఎక్కడ ఇస్తారు అది? గట్టిగా మాట్లాడండి కొంచెం, వినిపించట్లేదు. కిసాన్ క్రెడిట్ కార్డు ఎక్కడ ఇస్తారు? కిసాన్ క్రెడిట్ కార్డు అంట మాలనుకు ఉపయోగాలేంటి? రైట్, ఓకే అండి. నెక్స్ట్ హెడ్జ్ లూసన్. ఈ స్టైలో పూర్తిగా మనం చర్చించుకున్నాం. స్టైల్ ఎక్కువ మన వర్షాకాలం, తులకర వర్షాలు పడ్డప్పుడు మాత్రమే దీన్ని అనువుగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా జూన్ జూలై మాసంలో దీన్ని మనం పెంచుకోవచ్చు. ఇది ఎక్కువ మనకు 10-12 కిలోల వరకు ఎకరానికి మనం ఈ విత్తనాలు చల్లుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ వర్షాధారంగా పండిస్తుంటాం కాబట్టి మనకు నీటి సదుపాయం, మనకు ఎక్కువ నీటి తడువు అనేది వర్షాకాలం కాబట్టి 30-40 రోజులలో ఒక నీరు తడివేయాలి. వేసవికాలం వచ్చినప్పుడు 15-20 రోజులకు ఒక నీరు తడివేయాలి. మొదటి కోత 50 రోజులకు మనం 50-60 రోజులకు మొదటి కోత వస్తుంది. మరి ఈ దీనిలో ఎక్కువగా మనకు ఈ దుక్కిలో మనకు 8-10 మండ్ల పశువు లేరు. ఫాస్ఫరస్, సూపర్ ఫాస్ఫేటు, యూరియా కనుక మనం చెందినట్లయితే మరి రెండోసారి కోత కూడా మనకు 40-40 రోజులకు మనకు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కూడా కోతకు రావాలంటే కంపల్సరీ నీరు పెట్టాలి. ఇన్ ద సేమ్ ఎరువులు కూడా మనం అందించాలి. మళ్ళీ ఏపుక పెరిగి మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా 8-10 కోతలకు సంవత్సరానికి మనకు 20-30 మెట్రిక్ టన్ల వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఈ స్టైలో సంబంధించిన జాతిని మనం కోతలు కోసుకున్న తర్వాత లాస్ట్ కోతను కనుక మనం అదే విధంగా వదిలేసినట్లయితే అది పూర్తిగా ఎండిపోయి ఆ విత్తనాలు అదే భూమిలో పడి మళ్ళీ చిగురించే అవకాశం ఉంది. చిగురించి 4-5 సంవత్సరాల నుంచి మనకు స్టైలో రైతు మళ్ళీ విత్తకుండా కంటిన్యూస్గా మనకు ఆ పశుగ్రాసాన్ని మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పశుగ్రాసాన్ని లేత పూత ఆ టైం సమయంలో ఇచ్చినట్లయితే ఎక్కువ లాభం ఉంటుంది. దీన్ని ఈ స్టైలోమెటాను అంజన్ గ్రాస్తో అంతర పంటగా కూడా పండించుకోవచ్చు. దాన్ని కలిపి కూడా మనం దాన్ని సాగు చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత హెడ్జ్ లూసన్. హెడ్జ్ లూసన్ను ఇది ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా పండిస్తారు. శీతాకాలం అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసంలో ఈ పశుగ్రాసాన్ని మనం ఎక్కువ పండించుకోవచ్చు. దీనిలో ఎక్కువగా జీర్ణమయ్యే మాంసకృతులు ఉంటాయి కాబట్టి పశువులు ఎక్కువగా ఇష్టంగా తింటాయి. ఓకే,
16 నుంచి 20% మాంసకృతులు ఉంటాయి, 50 నుంచి 60% పిండి పదార్థాలు ఉంటాయి. అదేవిధంగా ఖనిజ లవణాలు కూడా దీనిలో ఎక్కువ ఉంటాయి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మరి ఏ అండ్ ఈ విటమిన్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ లూసర్న్ అనేది మన పశువులకు చాలా బలమైన పశుగ్రాసం. దీన్ని ఎక్కువగా మనం నల్ల రేగలలో, ఓండ్రు భూములలో, దాని మరి నీటి మనకు ఇది ఎక్కువగా నీరు ఫ్లో కాకుండా ఉండే ప్రదేశాలలో ఈ మనం పెంచుకోవచ్చు. నల్ల రేగలు ఎక్కువ బలమైన నీళ్ళ దీనికి అవసరం. తర్వాత 8 నుంచి 10 కిలోలు ఒక ఎకరానికి విత్తనాలు అవసరం వస్తాయి. దీన్ని ఎలా సాగు చేయాలంటే దుక్కిని 2-3 సార్లు దుక్కిని దున్నిన తర్వాత మళ్ళీ తయారు చేసుకోవాలి. ఓకే, ఎలా అంటే 10 నుంచి 20 అంటే 10 మీటర్ల వెడల్పు 20 మీటర్ల పొడుగుతోని మళ్ళును ఉన్న వాళ్ళ భూమిని మళ్ళీ తయారు చేసుకోవాలి. నీటి కాలువలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ మళ్ళీ తయారు చేసుకున్న తర్వాత ఆ మళ్ళను నీటితోని నింపిన తర్వాత నీరు పెట్టిన తర్వాత విత్తనాలు చల్లాలి. కనీసం మనకు ఒక అంగుళం లోపల పోకుండా విత్తనాలు చల్లలైతే అది మొలకెత్తి మనకు పశుగ్రాసం ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మనకు మొదటి కోత 60 నుంచి 70 రోజుల మొదటి కోత వస్తుంది. మళ్ళీ దానికి సరైన నీరు, ఎరువులు, మన బండ్ల ఎరువు ప్లస్ కాల్షియం, మన ఫాస్ఫరస్, యూరియా అందించినట్లయితే మళ్ళీ 40 రోజులకు మళ్ళీ మనం రెండవసారి కోతకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా 8 నుంచి 10 కోతలకు మనకు వస్తుంది. 35 నుంచి 40 వరకు 40 మెట్రిక్ టన్ల దిగుబడి కూడా వస్తుంది. ఓకే, సో దేనికైనా కూడా వాటర్ రోజు ఇస్తుండాలా? రోజు ఏ పశుగ్రాసానికైనా వర్షాభావ పరిస్థితి వర్షాకాలంలో నెల 15 రోజులకు ఒకసారి సరిపోతుంది. అది వేసవి పరిస్థితులు ఉన్నప్పుడు 7 నుంచి 10 రోజులు 10 నుంచి 15 రోజుల మధ్య ఇవ్వాలి. వేసవి ఒక 3-4 సార్లు ఇవ్వాలి. ఆ ప్రకారం సరిపోతుంది. వర్షాకాలంలో మాత్రం నీటి తడి తక్కువ అవసరం వస్తుంది. ఆల్రెడీ వర్షం పడుతుంటుంది కాబట్టి వాటర్ ఉంటాయి. ఈ విధంగా నీటిని తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి 2 నుంచి 5 సంవత్సరాల వరకు ఈ పశుగ్రాసాన్ని మనం లూసర్ని మనం పెంచుకోవచ్చు. దీన్ని మనం పెంచుకున్నప్పుడు లేత ఆ పూత లేత రంగులో ఉన్నప్పుడు పెంచినట్లయితే మనకు ఎక్కువగా మనకు పశువుకి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ లూసర్ను 5 నుంచి 6 కిలోల కంటే ఎక్కువ మేపద్దు, ఎందుకంటే ఇది పప్పుజాతి సంబంధించింది కాబట్టి ఎక్కువగా మేపినట్లయితే కడుపు అంటే ఉబ్బి గ్యాస్ వచ్చే ఫామ్ అయింది కాబట్టి దీన్ని 5 నుంచి 6 కిలోలు మాత్రమే మేపాలి. ఒకవేళ మేపినా కూడా వేరే పశుగ్రాసాలను కలిపి మేపినట్లయితే ఈ ఇబ్బందులు లేకుండా పశువులకు మనం చేసుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ పాల ఉత్పత్తి వస్తుంది. దీనివల్ల ఎక్కువ మనం గొర్రెలు వాడినట్లయితే మాంసం ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. తర్వాత సూబబుల్, ఈ బహువార్షిక పశుగ్రాసాలలో మనం ఇంతకుముందు కాయజాతి, ధాన్య జాతి తెలుసుకున్న ప్రకారంగా ఈ చెట్టు జాతి సంబంధించిన పశుగ్రాసం. ఓకే, మనం బయట చాలా ప్రదేశాల్లో చూస్తుంటాం, ఇసుక నీళ్ళల్లో, చవుడు నీళ్ళల్లో, తర్వాత చెరువు గట్ల మధ్యలో, తర్వాత పొలాల గట్ల మధ్యలో, తర్వాత మన ఇంటి పరిసరాల్లో కూడా ఈ సూబబుల చెట్లను బాగా చూస్తుంటాం. సూబబులు ముఖ్యంగా ఏంటంటే బలమైన వేరు కలిగి ఉంటుంది. వేరు బలంగా ఉండి లోపలికి భూమి లోపలికి చొచ్చుకుపోతుంటుంది. కాబట్టి ఒకసారి మనం నాటిన మొక్కను సూబబుల చెట్టు మనకు మొదటి సంవత్సరం వరకే మనం నీటి తడు ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత భూమి లోపలికి వేరు లోపల పోతుంది. వచ్చి 2వ సంవత్సరం నుంచి మనం నీటి తడి ఇవ్వకుండా కూడా అది పచ్చగా ఏపుగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎక్కువగా మనం ఈ సూబబుల అనేది సాధారణ నెలలో, ఇసుక నెలల్లో మనకు ఎక్కువ పండుతుంది. తర్వాత మన వర్షాధారం మాత్రం ఉత్తమం. వర్షాకాలంలో ఇది చాలా చక్కగా ఏపుగా పెరుగుతుంది. కాబట్టి దీన్ని వర్షాకాలంలో నానుకున్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది నాటే విధానం, ఈ సీడును నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత నర్సరీ ద్వారా ఈ చిన్న చిన్న మొక్కలు మనం డెవలప్ చేసుకోవాలి. ఈ నర్సరీ ద్వారా డెవలప్ చేసిన ఈ సూబబుల మొక్కలను 2 నుంచి 4 వేల వరకు ఒక ఎకరానికి 2 నుంచి 4 వేల వరకు ఎకరానికి కనుక నాటినట్లయితే మనం మంచి ఫలితం ఇస్తుంది. అది కూడా 2 ఇంటూ 2 అంగుళం వేయడం, ఒక వరుస మధ్యలో మరి ఒక చెట్టు మధ్యలో ఈ ప్రకారంగా మనం నాటినట్లయితే ఎక్కువగా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీనికి ఎరువు కూడా మనం వేయాల్సి ఉంటుంది.
మరి 50 కిలోల సూపర్ ఫాస్ఫేటు, తర్వాత యూరియా, తర్వాత భాస్వరం, ఇవన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఫాస్ఫేట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మనం మొదటి కోత 60 రోజులకు మనం మొదటి కోత కోసిన తర్వాత ఈ ప్రకారంగా మనం ఎరువులు వేసినట్లయితే, పొటాషియం అన్ని వేసినట్లయితే తప్పనిసరిగా రెండోసారి కూడా మనం ఈ సూబబుల్ మనము దిగుబడి చేసుకోవచ్చు. ఈ ప్రకారంగా సంవత్సరానికి 6 కోతలు, మొత్తం 30 నుంచి 35 టన్నుల మనకు మెట్రిక్ టన్ను మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీన్ని మనం ఆరబెట్టి కూడా ఎండు మేత కూడా వాడుకోవచ్చు, పచ్చిదే కాకుండా ఎండు గడ్డి కూడా మనం వాడుకోవచ్చు. అదేవిధంగా ఇది దీనిలో మైమోసిన్ అనే విష పదార్థం ఉంటుంది కాబట్టి ఇది ఈ దీన్ని 1 మీటర్ ఎత్తు పెరిగిన తర్వాత మాత్రమే వాడితే ఈ విష పదార్థ ప్రభావం ఉండకుండా మనం పశువులకు మేపవచ్చు. ఓకే, అంటే 1 మీటర్ ఎత్తు నుంచి కట్ చేయాలి, కట్ చేయాలి మీటర్ పెరిగిన తర్వాత. ఓకే, చిన్న చిన్న ఎత్తు దానిలో మైమోసిన్ అనే విష పదార్థం ఉంటుంది కాబట్టి దాన్ని 1 మీటర్, కనీసం 1 మీటర్ దాటాలి. 1 మీటర్ దాటినాక దాన్ని పశుగ్రాసం దాన్ని మేపు అందిస్తే ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఎకరంలో మనం వేసినప్పుడు ఎందుకు డైరెక్ట్గా వేయద్దు, నర్సరీలో వేసి దాన్ని వేయాలి అని అంటే? ఈ సీడ్ ఏంటంటే ఇది డైరెక్ట్ కాకుండా ఈ సీడ్ను నర్సరీ ద్వారా అందించినట్లయితే మనం అంటే ఇది ఒక చెట్టు ద్వారా సంబంధించింది కాబట్టి మనకు ఎకరానికి 2 నుంచి 4 వేలు సరిపోతున్నారు, 4 వేల విత్తనాలు మనం చెట్టు సరిపోతాయి. కాబట్టి నర్సరీ ద్వారా పెంచిన చెట్లను అయితేనే అది ప్రాపర్గా మనకు తొందరగా అంటుకునే అవకాశం ఉంది. ఓకే, అట్లా. రైట్, నెక్స్ట్ అవిస అని చెప్తున్నారు. అవిసా దర్శన కూడా బహువార్షిక పశుగ్రాసం. ఇది కూడా మనకు ఎక్కువ శాతం మాగాణి మెట్ట భూములలో పండుతుంది. మరి వర్షాభావం తట్టుకొని ఎక్కువ మనకు ఎక్కువ ఆకులు కలిగిన మనకు పశుగ్రాసం ఇచ్చే వెరైటీ ఇది. ఇది ఎక్కువగా తోటలలో మనం ఇది వనాలలో తోటలలో కూడా మనం పెంచవచ్చును. ఎక్కువ మనకు వర్షాకాలంలో దీన్ని ఎక్కువగా మనం పెంచుకోవచ్చు. ఇది ఎకరానికి 5000 మొక్కలను మనకు ఉపయోగపడతాయి, కావాలి. 1 ఎకరానికి 5000 మొక్కలు మనం నాటుకోవాల్సి వస్తుంది. దాన్ని ఒక అంగుళం వెడల్పు, ఒక అంగుళం పొడవు ఉండేటట్టు మనం ఈ నాటాలి. దీన్ని మనం 15 రోజులకొకసారి వర్షాకాల పరిస్థితుల్లో మనం నీరు తడి ఇవ్వాలి. మరి వేసవి పరిస్థితుల్లో ఇంకా మనం 7 నుంచి 10 రోజులకి మనం నీరు తడి ఇవ్వాల్సి వస్తుంది. ఈ ప్రకారంగా మనం సంవత్సరకాలం పాటు 8 కోతలు వచ్చినట్లయితే మొత్తం 15 నుంచి 20 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. ఇది కూడా 50 మీటర్ల ఎత్తు వచ్చేంత వరకు ఆగి మనం పశుగ్రాసం పశువులకు అందించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. వీటన్నిటికీ కూడా అంటే ఎటువంటి నేలలు అనుకూలం అంటారు? ఎక్కువ ఈ పశుగ్రాసాలకు ఇసుక నేలలు, తేలికపాటి నేలలు, నల్ల భూములు, తర్వాత మాగని భూములు, మెట్ట భూములు, ఇలాంటి భూములలో మనం ఎక్కువ పండించవచ్చు. ఓకే, తర్వాత తిరిసేన అని చెప్తున్నారు. తిరిసేన కూడా ఈ పశుగ్రాస సంబంధించిన మనకు చెట్ల రకం ఇది. ఇది కూడా మనకి ఏంటంటే వర్షాభావం పరిస్థితులలో ఎక్కువ తట్టుకుంటుంది కాబట్టి వర్షాద ఆధారంగా మనం దీన్ని మొక్కలు నాటవచ్చు. 4 నుంచి 5 వేలు 1 ఎకరానికి. దానికి కూడా మనం మొదటి కోత 60 రోజుల్లో వస్తుంది, 2వ కోత మనం ఎరువులు అందించినట్లయితే 40 నుంచి 40 రోజులు 2 కోత వస్తుంది, 20 నుంచి 25 మీటర్ల దిగుబడి ఇది కూడా వస్తుంది. ఇది కూడా ఏంటంటే 15 నుంచి 20 మీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత తినిపిస్తే మంచిది. ఓకే, తర్వాత అంజన్ గడ్డి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సాగు చేసుకోవాలి దీన్ని? అంజన్ గడ్డి అంటే సింకస్ సీరియాలిస్. దీన్ని ముఖ్యంగా మనకు ఈ ఈ ఈ పశుగ్రాసం సంబంధించింది ఎక్కువగా ప్రతికూల పరిస్థితులు తట్టుకుంటుంది. కాబట్టి మనం ఎక్కువగా ఈ మనం వర్షాకాల పరిస్థితులలో అంటే వర్షాభావం పరిస్థితులలో జూన్ జూలై మాసంలో ఎక్కువగా దీన్ని అంజన్ గడ్డి మనం పెంచుకోవచ్చు. ఈ అంజన్ గడ్డిని ప్లస్ ఈ పప్పుజాతి సంబంధించిన పశుగ్రాసాలను ఎక్కువగా మనం సాగు చేసినట్లయితే ఎక్కువ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇది దీన్ని ఒక అంతర పంటగా దీన్ని వాడుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దీనికి ఎక్కువగా పచ్చిక భూములు, తర్వాత వృధా భూములు, ఇతర నేలలు ఎక్కువ ఉపయోగపడతాయి. నల్ల భూములు మాత్రం ఇది అసలే ఉపయోగపడవు, నల్ల భూములు అనుకూలం కావు. ఎందుకని? ఎక్కువగా ఏంటంటే బంజరు భూములు, పచ్చిక భూములలో ఎక్కువ అంటే నీరు తడి తక్కువ ఉండాలి, నీరు తడి తక్కువ ఉండాలి కాబట్టి పచ్చిక భూములలో వృధా భూములలో దీన్ని మనం ఎక్కువగా ఇది ఒక రకంగా ఎడారి గడ్డే అంటారు దీన్ని.
అలాంటి పరిస్థితులలో ఎక్కువగా మనం దీన్ని పెంచవచ్చును. ఎకరానికి 2-3 కిలోల విత్తనాలు. మనం ఇంతకుముందు చర్చించుకునేది ఏంది, కాండం మొక్కలు. ఇప్పుడు ఇది కంకిరి జాతి సంబంధించింది కాబట్టి గింజలు వస్తాయి. 2-3 కిలోల విత్తనాలు ఎకరానికి మనం సాగు చేసుకోవాలి, విత్తనాలు వాడాలి. ఇది ఒక అంగుళం వెడల్పు, అంగుళం పొడవు ఉండేటట్టు విత్తనాలు మనం విత్తనట్లయితే మనకు ఎక్కువగా మనకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత దుక్కి దున్నిన తర్వాత ఒక 10 నుంచి 12 బండ్ల ఎరువును, తర్వాత 10 కిలోల యూరియాను, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను, 50 కిలోల పొటాషియంను, ప్రతి మరి 20 కిలోల యూరియాను వేసినట్లయితే మంచిగా ఏపుగా పెరిగి మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఎంతవరకు పెరగలంటారు? ఇది కూడా మనకు 40 నుంచి 50 సెంటీమీటర్లు పెరుగుతుంది. 60 రోజుల వరకు మనకు మొదటి కోత వస్తుంది, తర్వాత 40 నుంచి 50 రోజులు మళ్ళీ 2 కోత వస్తుంది. మొత్తం 8 కోతలకు గాను 30 నుంచి 40 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. అంటే ఒకసారి కట్ చేసిన తర్వాత నుంచి ఎక్కువగా పెరుగుతుంది. ఓకే, పశుగ్రాసాలు నిల్వ చేసే పద్ధతులు ఏంటంటారు? మనం రైతులకు ముఖ్యంగా సూచించేదంటే పశుగ్రాసాన్ని పెంచడమే కాకుండా మరి ఉత్పత్తి చేసే పశుగ్రాసాన్ని మరి నిల్వ చేసుకొని ఒక మా పద్ధతి ప్రకారం వాడినట్లయితే మరి వారికి ఎంతో సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవాలంటే ముఖ్యంగా ఏంటంటే పశువులకు మనకు వర్షాకాలంలో ఎక్కువగా విరివిగా పశుగ్రాసం పండించవచ్చు. ఎందుకంటే నీటి ఇబ్బంది ఉండదు కాబట్టి వర్షాకాలంలో పశుగ్రాసాన్ని అధికంగా పండించి ఆ అధికంగా పండిన పశుగ్రాసాన్ని కొరత సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఓకే, మనకు లేనప్పుడు కొరత సమయంలో ఉపయోగించుకోవాలంటే కొన్ని నిల్వ పద్ధతులు కూడా పాటించాలి. నిల్వ పద్ధతులు అంటే ముఖ్యంగా ముందు హే మేకింగ్ అంటారు. హే మేకింగ్ అంటే ఎండుగడ్డి. ఓకే, ఎండుగడ్డిని ఏ విధంగా తయారు చేయాలనేది ఒకటి మనం చర్చించుకోవచ్చు. ఎండుగడ్డి అంటే ముఖ్యంగా మా పశువునకు మనకు ఈ అలసందలు, తర్వాత లూసన్ను, బర్సిము, పిల్లి పెసర, జనుము లాంటి మరి గ్రాసాన్ని మనం ఎక్కువగా ఎండుగడ్డిగా వాడుకోవచ్చు. నేబేర్ వేకం వెరైటీ కాబట్టి సాధారణంగా మన గడ్డి నిల్వ చేసుకోవడానికి ఎండుగడ్డిని అంటే మనం గడ్డిని సూర్యరశ్మికి ఆరబెట్టి ఒక 7 నుంచి 8 రోజులు సూర్యరశ్మికి ఆరబెట్టి మనం ఒక దాని ఏమంటారు వాములాగా తయారు చేసుకోవాలి. వాములాగా అంటే ఆ కట్టలు కట్టి ఆ ఎండు సూర్యరశ్మి ఎండిన దాన్ని కట్టలు కట్టి ఆ ప్రకారం చేసుకోవడం వల్ల రైతు 4 రోజుల వరకు దాన్ని కొరత సమయంలో దాన్ని వాడుకోవచ్చు. ఈ ఎండుగడ్డి విధానం వల్ల ముఖ్యంగా మనకు ఆ పశుగ్రాసంలో ఎంతైతే మనకు మాంసకృతులు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, తేమ శాతం అదే విధంగా మనకు మెయింటైన్ అవుతుంది. కాబట్టి మనం 5 నుంచి 10% మాంసకృతులు, 50 నుంచి 40-50% తేమ శాతాన్ని మెయింటైన్ చేస్తాం కాబట్టి పశువులకు ఎక్కువగా జీర్ణమై అందించే వాళ్ళు అవుతాం. దానివల్ల కూడా తక్కువ ఖర్చు, తక్కువ స్థలం, ఇలాంటి యాంత్ర సంబంధించిన పరికరాలు కూడా అవసరం లేదు. జస్ట్ ఆరబెట్టిన గడ్డిని మనం దాన్ని పశువులకు మేపడం. ఓకే, ఈ సైలేజ్ తయారు చేయడం ఎలా అంటారు, ఏం చేస్తారు? ముఖ్యంగా సైలేజ్ తయారు చేయడం మన గడ్డిని నిల్వ చేసుకోవడానికి చాలామంది రైతులు ఈ సైలేజ్ విధానాన్ని అవగాహన చేసుకొని పాటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సైలేజ్ని ముఖ్యంగా నిల్వ చేయడానికి ఎత్తైన ప్రదేశంలో అంటే నీరు, వరద నీరు రాకుండా ఉన్న ప్రదేశంలో ఒక గుంటను, పాతర గుంటను తయారు చేసుకోవాలి. దాన్ని 10 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడుగు, 6 అడుగుల లోతు ఉండేటట్టు మనం ఒక కోన్ షేప్లో దాన్ని పాత్ర గుండ్రంత వాల్సి ఉంటుంది.
ఈ ప్రకారంగా గొవ్వి దాటిన తర్వాత గొవ్వు గొయ్యి తవ్విన తర్వాత అడుగు భాగంలో ఈ వరద నీరు కానీ నీరు ఊట తగలకుండా ఉండటానికి ఇసుక ఇటుకలు, ఇసుకతో చేసిన ఇటుకలు, ఇటుకలను ఒక ఒక ఘనపు మీటరు ఘనపు అడుగు మనం దాన్ని పేర్చాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ సిమెంట్ ఇటుకలు పెట్టడం వల్ల నీరు మన పశుగ్రాసానికి తేమ తగలకుండా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత విస్తీర్ణంలో 15 మన సైజుని బట్టి, సంఖ్య పశువుల సంఖ్యను బట్టి, ఇక 5 ఉండవచ్చు పశువులు, 10 పశువులు ఉండవచ్చు. ఆ విధంగా పశువులను మనం దాన్ని బట్టి పశుగ్రాసమును మనం దాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా మన గుంటను గోధుమను తయారు చేసిన తర్వాత ఈ పశుగ్రాసాన్ని డైరెక్ట్ దాన్ని మనం గాలి చొరబడకుండా కొద్దిగా తొక్కించడం కానీ తర్వాత గట్టిగా నొక్కడం కానివ్వండి. ఆ ప్రకారంగా మనం ఆ గుంటలో ఆ గోతిలో మనం ఈ గడ్డిని పాతర పెట్టాల్సి వస్తుంది. రైట్, ఒక కాల్ చూద్దాం. హలో 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 చెప్పండి. హలో మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి, ఇక్కడే ఉన్నారు. పశువులకి ఎటువంటి దానా వాడా? పశువులకి ఎటువంటి దానా? పేరు బాలు అండి, కుత్తుగాని చేస్తా. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే, పశువులకి ఎటువంటి దానా ఇవ్వాలి అని అడుగుతున్నారు. హలో విన్నామండి, ఒకసారి చెప్తారు మీకు ఆన్సర్. పశువులకు సమీకృత పోషకాలు కలిగిన దానాన్ని అందించాలండి. అందులో సరైన పాలల్లో మాంస గుర్తులు, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు మరియు పిండి మరియు లవణ మిశ్రాలు ఉండేటట్టు మనం ఉండేదాన్ని అందించాలి. ఓకే, సో వరి గడ్డిని సుపోషకం అని ఎలా చేయొచ్చు అంటారు, ఎలా ఉంటుంది అది? మనం ఇప్పుడు సైలేజ్ మేకింగ్ మనం పూర్తిగా చేసుకోవాలి. సైలేజ్ మేకింగ్ ఈ విధంగా మనం ఈ గొయ్యి తవ్విన తర్వాత అడుగు భాగంలో సిమెంట్ ఇటుకలు మనం పేర్చాల్సి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి నీటి ఊట ఏదైనా ఉన్నా కూడా అలాంటి తేమను మనం ఆ పశుగ్రాసానికి తగలకుండా దాన్ని కాపాడుకోవచ్చు. ఈ విధంగా 15 నుంచి 50 కిలోలు 100 కిలోల వరకు మనకు ఆ పశువుల సంఖ్యను బట్టి ఈ చిన్న చిన్న ముక్కలుగా చేసిన పశుగ్రాసాన్ని ఆ సైలేజ్ అంటే ఆ పిట్టులో మనం వేసినట్లయితే అందులో ఆ సైలేజ్ పిట్టు తయారు చేసుకున్నప్పుడు ఆ పశుగ్రాసాన్ని పేరుస్తున్నప్పుడు పొరలు పొరలుగా పేరుస్తుంటాం. ఒక్కొక్క పొరలు పేరుస్తున్నప్పుడు అందులో ఒక 10% మొలాసిస్ కానీ బెల్లం మిశ్రమాన్ని, 1% లవణ మిశ్రమాన్ని చల్లకుండా మనం పేర్చినట్లయితే మనకు మంచి గడ్డిగా మంచి పోషకాలు కలిగిన పశుగ్రాసాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం చేసిన గడ్డిని 2 నుంచి 2.5 నెలల తర్వాత మనం దాన్ని వాడుకోవచ్చు. ఈ పశుగ్రాసాన్ని మనం లోపల పెంచిన తర్వాత పైన 1 మీటర్ ఎత్తు ఉండేటట్టు ఈ గొయ్యి నుంచి పైకి భూమికి పైభాగంలో 1 మీటర్ ఎత్తు ఉండేటట్టు వరిగడ్డిని పేల్చి పైన మట్టితో కానివ్వండి, పేడతో కానివ్వండి, గాలి చొరపడకుండా సీల్ చేయాలి. మొత్తం మట్టిని పూయాలి. పూసి 2.5 నుంచి 2.5 నెలల తర్వాత ఈ గడ్డిని మనం కొరత సమయంలో ఎప్పుడైతే మనకు పశుగ్రాసం దొరకదో ఆ కొరత సమయంలో దీన్ని కనుక మనం దాన్ని మళ్ళీ ఓపెన్ చేసినాక మళ్ళీ నెల రోజులకు నెల రోజులకు పూర్తిగా దాన్ని వాడాలి. ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క లేయర్గా మనం ఓపెన్ చేసుకుంటూ రోజుకు 15 నుంచి 20 కిలోలు దాన్ని పశువులకు అందించి మేపవచ్చు. ఈ విధంగా మేపడడం వల్ల పచ్చిగడ్డిలో ఏ రకంగా అయితే మాంస కుర్తులు పిండి పదార్థాలు లభిస్తాయో అదేవిధంగా దీనిలో మనకు ఈ సైలేజ్ ద్వారా వచ్చిన పశుగ్రాసను కూడా అదే విధమైన బలమైన ఆహారం మనం అందించవచ్చు. ఈ విధంగా పాతరగడ్డి ఈ మనం ఈ పశువులకు అందిస్తే కొరత ఉన్న సమయంలో మనం దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా ఈ సైలేజ్ ద్వారా పశుగ్రాసంలో లాక్టిక్ యాసిడ్ ఆమ్లం కూడా ఇది ఫామ్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఆమ్లం ఏంటంటే పశువులు పశుగ్రాసం తీసుకున్నప్పుడు తిన్నప్పుడు ఎక్కువగా జీర్ణమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో కెరటిన్ కానివ్వండి,
తర్వాత మిగిలినది ఎక్కువ జీర్ణమయ్యేదాన్ని ఎక్కువగా ఉంటుంది, మాంసకృతులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సైలేజ్ వల్ల తయారు చేసిన పశుగ్రాసాన్ని పశువులకు అందించినట్లయితే మామూలుగా పచ్చిమిద ఏ రకంగా ఇది ఇస్తామో అదేవిధంగా మనకు ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. దీన్ని అన్ని కాలాల్లో తయారు చేసుకోవచ్చు. ఎప్పటికీ మనకు దీనివల్ల ఏంటంటే ఈ అగ్ని ప్రమాదాల బెడద ఉండదు. మన లోపల ఒక గోయితరి పెడతాం కాబట్టి బయట పెట్టిన ఇది వాములు కానీ అవి కానీ మన గడ్డి కానీ మనకి ఎక్కువ ఈ అగ్ని ప్రమాదాల వల్ల నష్టం జరిగింది. దీనివల్ల అగ్ని ప్రమాదం ఉండదు. తర్వాత తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో తక్కువ కూలీలతో మనం చేసుకోవచ్చు. ఒక 4 నుంచి 5 పశువులు ఉన్న రైతులు దీన్ని కనుక తయారు చేసుకున్నట్లయితే ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల పచ్చిమేతలో మనకు పచ్చిమేత లేకుండా కూడా మనం దీన్ని పచ్చిమేత లాగానే వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులు దీన్ని ఎక్కువగా తయారు చేసుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. రైట్. ఈ సుపోషకం ఎలా చేయవచ్చు అంటే పశువులలో ఎండుమేత అంటే వరిమేత వరిగడ్డి, వరిగడ్డిలో ఎలాంటి మాంసకృతులు కానీ ఎలాంటి పోషకాలు కానీ ఖనిజ లవణాలు కానీ ఉండవు. ఎందుకంటే వరిగడ్డిలో ఎక్కువ శాతం పొడి పదార్థం ఎక్కువ ఉంటుంది, డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం కొద్దిగా కంపేర్ చేసి పచ్చిమేత కంపేర్ చేస్తున్నాం 90% ఇది తేమ ఉంటుంది పచ్చిమేతలో, 10% పొడి పదార్థం ఉంటుంది. అదేవిధంగా వరిగడ్డి చూసుకున్నట్లయితే 90% పొడి ఉంటుంది, 10% తేమ ఉంటుంది. కాబట్టి ఈ వరిగడ్డలో ఎలాంటి పోషక పదార్థాలు ఉండే దాన్ని సుపోషకం చేయాలంటే రైతులు ఒక 2-3 పశువులు ఉన్న రైతులు దీన్ని కూడా ఇది ఒక పద్ధతిని దాన్ని పాటించవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఎండుగడ్డి ద్వారా మనం మామూలు ఎండుగడ్డిని మేపుకున్నట్లయితే ఎలాంటి ఫలదాయకం ఉండదు. దాన్ని ఒక చిన్న సుపోషకం చేయాలంటే 4 కిలోల యూరియాని తీసుకొని 60 లీటర్ల నీళ్ళలో దాన్ని కలపాల్సి ఉంటుంది. మిశ్రమ ద్రవాన్ని తయారు చేయాలి. ఈ తయారు చేసిన ద్రావణాన్ని 100 కిలోల గడ్డిని పొరలు పొరలుగా చేస్తూ ఈ ద్రావణ మిశ్రమ ద్రావణాన్ని చల్లుతూ పొరలు పొరలుగా దాన్ని ఆ గడ్డిని సుభోషకం చేయాలి. ఈ విధంగా మనం తయారు చేసిన ఎండుగడ్డిని ఈ మిశ్రమ ద్రావణం కలిపిన ఎండుగడ్డిని సిమెంట్ గోళాలు కానివ్వండి, మట్టి గోళాలు కానివ్వండి, బస్తాలో కానీ టైట్గా గాలి జ్వరపడకుండా ఈ గడ్డిని మనం దాన్ని భద్రపరచవచ్చు. ఈ విధంగా భద్రపరిచిన గడ్డిని 7 నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంచి ఆ తర్వాత తదనంతరం వాడుకుంటే మామూలు వరిగడ్డిలో మాంసకృతులు ఎలాంటి బలమైన ఆహారం ఉండదు. కాబట్టి ఈ ప్రకారంగా మనం యూరియా ద్రావణాన్ని చల్లిన ఈ ఎండుగడ్డిని మనం ఎక్కువ మాంసకృతులు మరియు పిండి పదార్థాలు ఉండేటట్టు మనం అందించవచ్చు. ఈ ప్రకారంగా తయారు చేసుకోవడం వల్ల రైతుకు అంటే వరిగడ్డి మామూలు బలం పోషక బలవంతంగా లేని ఆహారాన్ని మంచి బలవంతమైన పోషకాలు ఉన్న ఆహారంగా మనం తయారు చేసి అందించవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ మా యంత్రాలు కానివ్వండి, తక్కువ ఖర్చు తక్కువ ప్రదేశంలో యంత్రాలు కూడా అవసరం లేదు. కాబట్టి దీన్ని ఎక్కువగా మనం తయారు చేసుకునే అవకాశం ఉంది. రైట్. పశుపోషణ కార్యక్రమంలో పశుగ్రాసాల సాగు గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రైతు మిత్ర పశుపోషణ కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.